السلام عليكم ورحمة الله أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم వైరిల్ ముస్తూ దేవలై ఒక సందర్భమున ఒక పండుగ రోజు పండుగ జరుపుకునేవారు వివిధ రకాలుగా ఉంటారని ఆయా రకముల ప్రకారము పండుగలు కూడా భిన్నముగా ఉండును ఏ ఏ రకములను అల్లతాలా ఆమోదించును అనగా వారిలో నిజమైన పండుగ ఎవరిది అగునను అంశమును హజరత్ ముస్లిం మౌద్ తాలా అనుహు ప్రస్తావించారు దీని ద్వారా పండుగ వివేకము తత్వము కూడా అర్థమగును తమను సంస్కరించుకునడంతో పాటు నిజమైన పండుగ ప్రయత్నించు వైపు కూడా శ్రద్ధ కలుగును ఈ అంశమును ఆధారంగా చేసుకుని నేడు నేను కొన్ని విషయములను తెలిపెదను మానవుని జీవితము అలవాట్లు మనోభావాల సంకలనం అనగా ప్రత్యేకంగా తమ సామాజిక జీవితము గడుపుటకు ధార్మిక జీవితము గడుపుటకు మానవుని జీవితము అధికంగా ఈ రెండు విషయములను ఆవహించుకొని ఉండును సామాజిక ఆచారములు అనేక పనులను మానవుడు మనోభావాలు అలవాట్ల ప్రభావము వలనే చేస్తుంటాడు పండుగ వాస్తవికత గురించి తెలియని వారు చాలామంది ఉంటారు ఒక అలవాటు ప్రకారము పండుగ జరుపుకుంటారు పండుగ జరుపుకుంటుండగా తల్లిదండ్రులను చూసి ఉంటారు ఏ సమాజంలో ఉంటున్నారో వారిని పండుగ జరుపుకుంటున్నట్లు చూసి ఉంటారు అందుకే మేము ముస్లింలమైనందున తాలా అతని ప్రవక్త ఆదేశమును పాటిస్తూ పండుగ చేసుకుంటున్నామని అందురు లేదా ధార్మిక మాటలు మాట్లాడుకునే అలవాటైపోయినది ఆయా సమాజము వలన ఆయా మాటలను విన్నందున కొన్ని మాటలు మానవుడు మాట్లాడుతుంటాడు మేము ఏమి అంటున్నాము మేము ఎందుకు అంటున్నాము అనే యథార్థము తెలియకుండానే మాట్లాడుతుంటారు మేము మా మాటలు మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము వీటి వివేకమేమిటి అని ఆలోచించరు పండుగ రోజు స్నానమాచరించి మంచి దుస్తులు ధరించి పండుగ ప్రాంగణమునకు చేరుటయ్యే సరిపోతుందని భావిస్తారు ప్రస్తుతం వాటిపై కూడా ఆంక్షలున్నవి ప్రజలు స్నానమాచరించి ఇంట్లోనే నేడు పండుగ జరుపుకుంటున్నారు కొన్ని ప్రదేశములలో నిబంధనలతో కూడిన అనుమతి గలదు కానీ కొన్ని నిబంధనలతో అక్కడ పండుగ నమాజులు చదివినారు చదువుదురు కూడా సారాంశమేమనగా పండుగ ఉద్దేశమేమిటి పండుగ అనగానేమి దీని ప్రయోజనములు ఏమిటి నేడు మనము పండుగ జరుపుకుంటున్నాము మన పండుగ నమాజ్ అయినదా లేదా అని గ్రహించరు ఆనందమును పండుగ అంటారని గుర్తుంచుకోవలను మనిషి ఒక విషయములో సఫలము పొందినప్పుడు ఆనందము కలుగుతుంది సఫలము లభించనిచూ ఆనందపడే బుద్ధిహీనుడు ఎవడుండును అసఫలము వలన రోధించును కావున పండుగను కూడా ఇదే తరహాలో చూడవలను ఒకరు పండుగ జరుపుకున్నప్పుడు వాస్తవానికి అతడు తన సఫలమును ప్రకటించును సఫలమును ప్రకటిస్తున్నప్పుడు సఫలము ఏమిటి అతనికి సఫలము పూర్తిగా లభించి పండుగ జరుపుకొనుటకు అతడు అర్హత సాధించాడా అనే విషయమును ప్రతి ఒక్కరూ గమనించవలను ఒకరోజును మనము నిర్ణయించుకొని ఆ రోజు మంచి వస్త్రములు ధరించి రుచికరమైన భోజనము చేసి బాహ్యముగా అలంకరించుకొని అల్లరి చేస్తూ విందులు సేవించి ఇతరులకు విందులు ఇచ్చినాము ఇందుకు కొంతైనా ఖర్చు చేస్తాము ఈ పనులన్నీ ఉచితముగా కాలేవు ఏ పండుగలో మనము కేవలం ఖర్చు చేస్తామో అది మనకు ఏమయును ఇవ్వనప్పుడు అది పండుగ ఎలాగును మనము ఏమైనా పొందినామా లేక తాత్కాలిక ఉత్సాహమేనా అనే విషయమును గ్రహించవలను మనకు కొంత ప్రసాదించినదే పండుగ అనబడును అది అంతర పండుగ ఆధ్యాత్మికమైన పండుగ మన ఆత్మ దాహమును తీర్చినదే మనకు ఏమైనా ప్రసాదించినదే పండుగ అల్లాహ్ తాలా ప్రీతిని పొందుటయే ఒక ముస్లిం కొరకు అన్నిటికంటే పెద్ద సంపద అగును కావలను ఇదే నిజమైన పండుగ ఎందుకనగా ఇందులో సఫలము కనిపిస్తుంది ఉపవాసములు ఆమోదించబడినవని శుభవార్త అందించుటకే అల్లాహ్ తాలా ఉపవాసముల తర్వాత ఈ పండుగను పెట్టెను వాస్తవముగా మన ఉపవాసములు ఆమోదించబడినవా యథార్థముగా మనకు తనను ప్రార్థించుటకు అనుగ్రహించాడా తన ప్రార్థనలు నిజముగానే ఆమోదించబడ్డాయా అని గమనించవలసిన అవసరమున్నది ఏ ప్రార్థనలు చేయు అనుగ్రహము మనకు లభించినదో అవి ఆమోదించబడినవో లేదో ఎవరికి తెలుసు కొన్ని ప్రార్థనలు ఆమోదించబడవు ఒక వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహలెసలం సమక్షంలో త్వరగా నమాజ్ చదివాను అతడు నమాజ్ ముగించుకున్న తర్వాత నువ్వు మరల నమాజ్ చదువు నీ నమాజ్ ఆమోదించబడలేదని మహాప్రవక్త సల్లల్లాహు అలెసల్లం సూచించారు అతడు మరల తొందర తొందరగా నమాజ్ చదివాను నువ్వు మరల నమాజ్ చదువుము నీ మా నీ నమాజ్ ఆమోదించబడలేదని మహాప్రవక్త సల్లల్లాహు అలే సల్లం ఆదేశించారు అతడు మరల నమాజ్ చదివెను కానీ అదేవిధంగా నెమ్మదిగా ప్రశాంతంగా చదవమని వారు సల్లహులేసలం అతను అడిగినందుకు సమాధానముగా సూచించారు కావున ఇది నిజమైన నమాజ్ ఇదే విధంగా మనము చదవలను దాసుల హక్కులను చెల్లించని వారి ప్రార్థనలు కూడా ఆమోదించబడవు కొన్ని ప్రార్థనలు ఆమోదించబడనట్లే కొందరు వ్యక్తుల ఉపవాసములు కూడా ఆమోదించబడవు ఉపవాసములలో దైవ హక్కులతో పాటు దాసుల హక్కులు చెల్లించు ఆదేశము మేరకు మనము వాటిని చెల్లించనుచో ఏ విధముగా ఉపవాసములు ఆమోదించబడును అనారోగ్యము సముచితమైన కారణము వలన కొందరికి ఉపవాసముల నుండి మినహాయింపు లభించును ఈ అనుమతి అల్ల తాలా ఆదేశముతో లభించినది కానీ వారు ఇతర విధులు అదనపు పుణ్యములను దైవభీతితో చేస్తుంటారు కనుక వారు ఉపవాసములు ఉండు ఉండకున్నను అల్లా తాలా వారిని పుణ్యము నుండి దూరముంచడు ఇటువంటి వారు పండుగను సైతం దైవభీతితోనే జరుపుకుంటారు కనుక తాలా వారి హృదయములను చూచి వారి ఖాతాలో నిజమైన పండుగ ఆనందమును లిఖించును కొందరు ఉపవాసముండే శక్తి ఉన్నను ఉపవాసములుండరు కానీ అందరికంటే ఎక్కువ తమకే ఉపవాసముల వలన బలహీనత కలుగుతున్నట్లు ఇఫ్తార్ ఎంతో ఉత్సాహంతో చేస్తుంటారు కానీ అడిగిన చోట్లందరూ ఫలానా ఫలానా కారణము వలన ఉపవాసములు ఉండలేకపోయాము ఫలానా ఫలానా వ్యాపారము వలన లేదా పని భారము వలన నమాజులు కూడా సరిగ్గా చదవలేకపోయాము అదనపు నమాజులు సలుపుటకు కూడా నిద్ర లేవలేకపోయాము గాఢమైన నిద్ర వస్తుండను ఫలానా ఆదేశములను కూడా పాటించలేకపోయాము ఇఫ్తారీ కూడా చేయకున్నచో మేము పక్కా అవిశ్వాసమైపోయే ప్రమాదముంది ఈ విషయము ఆధారంగా ప్రజలు వివిధ హాస్య వాక్యములను కల్పించుకున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవి చక్కర్లు కొడుతున్నవి పాతకాలం నుండే ఇవి కొనసాగుతున్నవి ఇటువంటి ప్రజలు కూడా ఉంటారు ఇది కేవలం హాస్య వాక్యముల వరకే పరిమితం కాదు నిజంగా ఇటువంటి వారుంటారు పండుగ రోజు అందరికంటే ముందుగా వచ్చి వీరే పాల్గొంటారు బహుశా పండుగ భావము వీరికి మాత్రమే తెలిసి ఉండి వచ్చును కాని ఇటువంటి మోసముల వలన అల్లా తాలా మోసపోడు మనకు సైతం ఎలాంటి స్వప్రయోజనము కలగదు కావున మనము మన హృదయముల పట్ల గమనించవలను మన పండుగ ఎలా జరిగినది అని ఆలోచించవలను పండుగలు సాధారణంగా మూడు రకాలు తన పోషకుడైన అల్లాహను కలిసేందుకు ప్రయత్నించిన వ్యక్తి పండుగ ఒకటి వినమ్రతతో దైవ ప్రేమను పొందుటకు దైవదాసులకు సేవలందించెను నిస్వార్థముగా అల్లాహ్ అతని దాసులతో సంధి కుదుర్చుకునను నమాజులు చదివెను కొరకు మాత్రమే చదివెను హజరత్ మసీహ్ మౌద్ అలెస్లాం కూడా ఇదే ఇస్లామియ బోధనానుసారము మనకిట్లు ఉపదేశించారు ప్రార్థనలు కూడా స్వార్థముల కొరకు కాక ఇతరులకు చూపించుటకు కాక అల్లాహ్ తాలా ప్రీతిని పొందుటకు చదవవలెను ఉపవాసములు కూడా ఇతరులకు చూపించుటకు కాక అల్లాహ్ తాలా కొరకు ఉండవలను అల్లాహ్ తాలా కొరకు పెట్టిన ఉపవాసములకు ప్రతిఫలము కూడా అల్లాహ్ తాలాయే అగును ప్రతి ఉపవాసమునకు ప్రతిఫలము కాడు దర్శన నిమిత్తం పెట్టిన ఉపవాసములకు అతడు ప్రతిఫలము కాడు ప్రజలను తను గొప్పగా ఉపవాసని చెప్పాలనుకునే కోరిక ఉన్నచో ఈ ఉపవాసములు ప్రజల కొరకైనవి అల్లతాలా కొరకు మాత్రమే దైవస్మరణ చేయవలను ఇతని పెదవులు ఎల్లప్పుడూ దైవస్మరణలో కదులుతుంటాయని చెప్పుటకు కాకూడదు ప్రజలను కించపరచుటకు లేదా మంచి పేరు రావాలని కాకుండా అల్లా తాలా ప్రీతి కొరకు దాన ధర్మములు చేయవలను హాజీ అను బిరుదు పొందుటకు లేదా విహారము కొరకు కాక అల్లా తాలా ప్రసన్నత కొరకు హజ్ చేయవలను చాలా ప్రచారం చేస్తాడు మంచి ప్రచారకుడని అనిపించుకున్నటకు కాక ఇందుకు కూడా ప్రశంసలను ఆశించడం కాక ప్రజలు నన్ను మంచోడని చెప్పిన చెడ్డోడని చెప్పిన అల్ల తాలా ఆదేశము మేరకు నేను అల్లా తాలా సందేశమును అందిస్తుంటానని ప్రచారము చేయవలను ఇటువంటి వారు అల్లా తాలాను పొందెను తప్పిపోయిన తన దాసు కూడా అల్లా తాలా పొందెను విడిపోయిన ఇద్దరు ఇప్పుడు కలుసుకున్నారు ప్రేమికుడు తన ఆరాధ్య దైమము ప్రక్కన కూర్చొనను ఇటువంటి వ్యక్తులకు నేడు కూడా పండుగే రేపు కూడా పండుగే వాస్తవానికి ఇటువంటి దాసులకు ఎల్లప్పుడూ పండుగే ఇటువంటి పండుగ జరుపుకునే వారు దైవ సామీప్యము పొందినవారుంటారు వారి ముఖములు వాడిపోయినట్లుండును ఆరోగ్యము కూడా అంతంత మాత్రమే కడ బీదత్వముండును ప్రాపంచకముగా చాలా దీనస్థితి ఉండును చూచేవారు వీరు పండుగ జరుపుకుంటున్నారని లేదా జరుపుకున్నామని భావించలేరు మంచి దుస్తులు ధరించేవాడు రుచికరమైన భోజనములు చేసేవాడు వీరిని చూసి బీదత్వములో మగ్గుతున్న వీరు ఏదైనా పండుగ చేసుకుంటున్నారా అని భావించును కానీ అసలు పండుగ వీరిదే ఈ ప్రాపంచికుడు తమ దృష్టిలో తమ ఐశ్వర్యములను సుఖములను మంచి దుస్తులనే నిజమైన పండుగగా భావిస్తూ వాటితో ఆనందపడుతున్నప్పుడు బీదలు లేనివారు బలహీనులుగా కనిపించే మానవులకు అల్లా తాలా స్వయంగా తన వద్ద నుండి తినిపించును ఇతనికి ఎండిపోయిన రొట్టె సాధారణ ఆహారము అల్లా తాలా తినిపిస్తున్నాడా అని ఒక ప్రాపంచికుడు అనును అల్లా తాలా ఇంత మాత్రమే చేయగలడా ఇది ఆలోచించే తీరు తాలా దయ వలన నాకు ఈ ఎండిపోయిన రొట్టె లభిస్తుందని ఆ పేద భావించును అల్లా తాలా కృపానుసారము నేను నేడు కడుపు నింపుకున్నానని అతడు భావించును అందుకు తాలాకు కృతజ్ఞతలు తెలుపుతాడు ఈ విధంగా అతడు తాలాకు మరింత చేరువగును ఈ లేనితనము బీదత్వము అల్లా తాలాకు తెలిపిన కృతజ్ఞత అతన్ని పండుగ నిజమైన ఉద్దేశమనేబడే ఈ స్థాయికి చేర్చును ప్రాపంచికుడు బాహ్య సుఖములతో ప్రాపంచిక పండుగలో మునిగిపోయి తాత్కాలిక ఆనందము జరుపుకొని అనంతరం ప్రాపంచిక వలన కలతతో పడిపోవును కానీ ఈ నిరుపేద అల్లా తాలాతో భేటీ అయి శాశ్వత పండుగ ఆనందమును పొందును పరలోకములో పండుగకు ఇది కారణమగును కానీ ఇలాంటి పండుగ ఆ పేదలు నిస్సహాయులలో వరకే పరిమితం కాదు అల్లతాలా సామీప్యము పొందిన దాసులకు కూడా ఈ పండుగ లభించును అల్ల ప్రాపంచిక వరములను ప్రసాదించిన వారికి కూడా లభించును వారి బాహ్య దుస్తులు కూడా మంచిగా ఉన్నవి మంచి భోజనములు లభించినవి సున్నతును ఆచరిస్తూ సుగంధము సైతం రుద్దుకుంటారు చాలా మంచి మంచి సుగంధములు వాడుతారు ఈ బాహ్య అలంకరణ అందముతో పాటు వారికి అల్లతాలా సామీప్యము కూడా అంతరంగికముగా లభించి ఉన్నది అల్లతాలా అందించిన వరములతో వారు స్వయంగా లబ్ధి పొందుతూ అల్లా తాలా ప్రీతిని పొందుటకు అతని దాసుల హక్కులు కూడా చెల్లిస్తారు అల్లా తాలా ఎవరిని ఏ విధంగా కరుణిస్తాడో ఏ విధంగా తన సాన్నిహిత్యము కల్పిస్తాడో అది అతనికే తెలుసు ముళ్ళపై నుండి నడిపించి కూడా తన వద్దకు పిలిపించుకొను మరొక దాసునికి పుష్పముల మండపము నుండి నడిపించుకొని తన వద్ద చోటు కల్పించును ముళ్ళపై నుండి వచ్చిన వాడే దేవునికి అతి సమీపుడని నచ్చినవాడని అనేవాడు అవివేకుడు పువ్వులపై నుండి నడిచి వచ్చిన వాడే అల్లా తాలా ఆస్థానములు ఆమోదించబడనని అనేవాడు సైతం బుద్ధిహీనుడే ఏ విధంగానైతే అల్లా తాలా లక్షణములు భిన్నంగా ఉన్నాయో అదేవిధంగా అతని ద్వారములు కూడా భిన్నంగా ఉన్నాయి కొందరు దీనిని అర్థము చేసుకోక అల్లా తాలా దాసులపై విమర్శలు సంధిస్తారు హజరత్ ఖలీఫా అవ్వలిలా తెలిపేవారని హజరత్ ముస్లిం మౌద్ చెప్పారు మస్జిద్ అక్సాకు ఆనుకొని ఉన్న గృహము వద్ద నుండి ఒకసారి వారు వెళ్తుండురి కాయాన్ నివాసులకు ఇది తెలుసు లేదా కాదియాన్ను సందర్శించిన వారికి కూడా తెలుసు ఇది డిప్యూటీల గృహమని అనబడును ఇప్పుడు బహుశాది మస్జిద్ అక్సాలో కలిసిపోయినది దానిని కొనుగోలు చేయనది హజరత్ ఖలీఫతుల్ మసిహి సానీ హయాములో అక్కడ కార్యాలయములు నిర్మించబడను జమాత్ కొనుగోలు చేసి అక్కడ కార్యాలయములను ఏర్పాటు చేశాను ఇప్పుడు దానిని మార్చివేశారు కావచ్చును నాకు తెలిసినంత వరకు అది ఇప్పుడు మస్జిద్ అక్సాలో కలిసిపోయినది చెప్పదలచిన విషయమేమనగా ఆ ఇంటి యజమాని ఒక హిందువు అతడు డిప్యూటీగా పనిచేసి ఉండెను మీరు కోపగించు నేను మీతో ఒక విషయము అడగదలచినాను అని అతడనను నిస్సందేహంగా అడగమని వారని అతడిట్లనెను మిర్జా గారు మంచి మంచి ఆహారము బాదాం రసము కూడా సేవిస్తారు అని నేను విన్నాను అవును సేవిస్తారు మా శాసనములో ఇవి పవిత్రమైనవి ఆరోగ్యకరమైనవి కావున వీటిని సేవించుటలో ఎలాంటి అభ్యంతరం లేదు వాటిని సేవించుట ధర్మబద్ధమే అని నేను అతనితో చెప్పానని హజరత్ ఖలీఫా అవ్వల్ అనిరి బదులుగా అతడు చాలా విచారకరమైన ముఖము పెట్టుకొని సన్యాసులకు ఇది ధర్మబద్ధమా అని అనను అవును సన్యాసులోకి ఇది ధర్మబద్ధమే దైవ ప్రియులకు ఇది మంచిదే అని నేను అతనికి చెప్పానని హజరత్ ఖలీఫా అవ్వల్ తెలిపిరి అప్పుడతడు మౌనముగా వెళ్ళిపోయెను కానీ ఈ విషయము వలన అతనికి సంతృప్తి కలగలేదని అతని ముఖము తెలుపుతుండెను మంచి ఆహారము భుజించకపోవడమే అతని దృష్టిలో సజ్జనుల లక్షణముగా ఉండెను ప్రపంచమును పూర్తిగా వీడిన వారే దైవమిత్రులని ప్రాపంచకులు భావించసాగిరి కానీ అల్ల తాలా ఇష్టముపై రాజీ అగుట దానిని పొందుటయ్యే అసలు విషయము అల్లా తాలా మంచి ఆహారం ఇచ్చినచో తినండి మంచి వస్త్రములు ఇచ్చినచో ధరించండి బీదరికము లేనితనము నుండి నడిపించి సామీప్యము ఇవ్వదలచినచో ఈ పరీక్షలో కూడా ఉత్తీర్ణు లఘుము తినకపోవడం అల్లాహ్ తాలా ప్రేమకు సాక్ష్యము కాదు ఇలాగే మంచి ఆహారము ఆకలితో ఉండుట కూడా అతని సామీప్యానికి నిదర్శనము కాదు హజరత్ ముహమ్మద్ సల్లల్లా వసల్లం జీవితంలో మనకు ప్రతి కోణము లభించును వారు ఆకలితో ఉన్న సందర్భములు కూడా లభిస్తాయి సాధారణ ఆహారము సేవించిన ఉదాహరణలు కూడా లభిస్తాయి మంచి మంచి ఆహారము భుజించిన సంఘటనలు కూడా లభిస్తాయి వారికి లభించిన అల్లహతాలా సామీప్యము మరెవరికి లభించలేదు ఇక ముందు లభించదు కనుక వారి ఉదాహరణలు ఆదర్శములు మన ముందున్నాయి చెడు ఆహారము తినుట లేక ఆకలితో ఉండుట మాత్రమే అల్ల సంబంధము కలుగుటకు అనివార్యమైనచో లక్షలాది కోట్లాది మంది ఆకలితో ఉంటున్నారు కానీ వారికి అల్లాహ్ తాలాతో ఎలాంటి సంబంధము లేదు ఇలాగే లక్షలాది కోట్లాది మంది మంచి ఆహారము భుజిస్తున్నారు కానీ వారికి అల్లాహ్ తాలా ప్రేమ లభించలేదు కావున అల్లహతాలాతో సంబంధమునకు మానవుని ఆహారము ఆకలి సూచిక కాదు అల్లాహ్ తాలా ప్రేమకు సాక్ష్యము అల్లాహ్ తాలా వ్యవహారమే ఇది గుర్తుంచుకోవలసిన విషయము ధనముతో మాత్రమే ఈ ప్రేమ లభించదు లేదా బీదరికము వల్లనే లభించదు ధనము అనేకులను ఫిరౌన్గా మార్చను అలాగే బీదరికము చాలా మందిని అవిశ్వాసులుగా చేసినది అందుకే హజరత్ ముహమ్మద్ సల్లహు వసల్లం ఇట్లనిరి బీదరికము ఆకలి మనిషిని అవిశ్వాసిగా మార్చుతుంది కావున అల్లహతాలా ఇష్టానుసారం ఉన్నదే నిజమైన మార్గము ఆకలి ద్వారా ఒకరికి తన సామీప్యమును అల్లతాలా ఇవ్వదలచినచో ఆకలితో ఉండుటయే అసలైన పుణ్యము భోజనము తినిపించదలచినచో భోజనము చెయ్యుటయే అల్లహతాలా ప్రీతికి కారణమగును కనుక అల్లహతాలా సాన్నిహిత్యము ప్రేమను పొందగోరు వారు లేదా పొందుతున్న వారు మనకు బాహ్యరూపములో ఇహలోకములో కనిపిస్తారు మన మధ్యనే తిరుగుతుంటారు కాని వారి హృదయములు అల్లతాల ఆస్థానములో మోకరిల్లి ఉంటాయి వీరినే నిజమైన పండుగ జరుపుకొనువారు అని అనవచ్చును ఇక రెండవ రకమైన పండుగ జరుపుకొనువారున్నారు వీరు తమ స్థోమతి ప్రకారము మంచి ఆహారములు కూడా సేవించేవారు మంచి దుస్తులు కూడా ధరించారు సుగంధము అత్తరు కూడా పెట్టుకున్నారు పండుగ కానుకలు కూడా ఇచ్చారు తీసుకున్నారు తమకు పండుగ లభించినదని వారు సంతోషపడ్డారు కానీ ఆ పండుగ వారితో పశ్చిమ పడమరంతా దూరంగా ఉన్నది అయినను వారు సంతోషంగా ఉన్నారు అయినను వారు పండుగ ఆనందములో మునిగి తేలుతున్నారు హజరత్ ముస్లిం మౌద్ ఒక సామెత ఇచ్చారు ఇందుకు వారి ఆనందము ఒక బాలు పోలి ఉన్నది అతడు తన అమాయకత్వం వలన సర్పమును పట్టుకుంటాడు దాన్ని ప్రకాశించు కనులను చూసి ఆటబొమ్మగా భావిస్తాడు అప్పుడతడు కష్టపడి ప్రేమతో దానిని పట్టుకుంటాడు సర్పము కదలనిచో పిల్లలు కొన్నిసార్లు పట్టుకుంటారు నాకు చాలా మంచి వస్తువు లభించినదని భావిస్తాడు ఎప్పుడైతే అతడు ఆనందముతో ఊగిపోతున్నాడో ఎప్పుడైతే అతడు సంతోషము ఉత్సాహముతో ఆగలేకపోతున్నాడో అప్పుడు సర్పపు శరీరములో విషయము పరిగెత్తుచుండును అది అతనిని కరిచినచో ఒక్క నిమిషములు అతనిని పరలోకానికి పంపివేసిను కొద్దిసేపటిలోనే అతని ఆనందము ఆవిరైపోవును అతని సంతోషములు మొత్తం మట్టిలో కలిసిపోవునని అతను ప్రాణాలు కోల్పోవునని అతనికి తెలియదు ఇదే సామెత ఆనందపడే వారికి వర్తించును అల్లా తాలా ప్రీతిని పొందిన వారికంటే ఎక్కువ తన అవివేకముతో అతడు ఆనందపడును ఆ అవివేకము నిర్లక్ష్యముతో కూడిన ఆనందమును అతడు పండుగగా భావిస్తాడు కానీ ఇది అతని విషాదానికి సూచిక విచారానికి ముందు సూచిక అల్లాహను మరచి అతని హక్కులను విస్మరించి అతని ప్రాణుల హక్కులను మరచి కేవలం తన సమీపులను ఆనందపరచుటకు కృషి చేస్తూ పండుగ జరుపుకునేవారు వాస్తవానికి అల్లాహిష్టతకు గురగుతున్నారు ఇలా తమ ఇహపరలోకమును చెడగొట్టుకుంటున్నారు వారు ఏమీను పొందక పోగొట్టుకుంటున్నారు ఇటువంటి వ్యక్తుల పండుగ నిజమైన పండుగ అనబడదు వీరుగాక మరికొందరుంటారు ప్రస్తావించబడిన ఈ రెండు రకాల ప్రజలలో ఒకరు మేము పండుగ జరుపుకుంటున్నామని భావిస్తున్నారు అనగా దైవమిత్రులు కూడా మేము పండుగ చేసుకుంటున్నామని భావిస్తారు పుణ్యాత్ములు కూడా హక్కులను చెల్లించే కూడా మేము పండుగ చేసుకుంటున్నామని భావిస్తారు రెండవ రకమైన వారు కూడా నేను చెప్పినట్లు నిజమైన పండుగ లభించని వారు మేము పండుగ చేసుకుంటున్నామని మోసపోతారు కానీ మూడవ రకం మనుషులు కూడా ఉన్నారు వీరిద్దరికంటే వీరు పూర్తిగా భిన్నంగా ఉంటారు మేము పాపిష్ఠులమని వీరికి తెలుసు చింతన గలదు ఉపవాసములున్నాము కాని ఉపవాసముల హక్కు చెల్లించలేదని మనసులు ఆలోచిస్తారు మనసులో ఒక పశ్చత్తాపమున్నది వీరు నమాజులు చదువుతారు కానీ అల్లాహ్ తాలా తెలిపిన నిబంధనల విధంగా నమాజులు సలుపలేదని మనసులో పశ్చత్తాపము గలదు ఇటువంటి వ్యక్తులలో ప్రతి ఒక్కరూ ఇలా భావించును ఒక ఆచారముగా ప్రజలకు చూపించడానికి మంచి దుస్తులు ధరించి పండుగకు వచ్చాను మంచి ఆహారము కూడా తిన్నాను కానీ అతని మనసులో బాధపడుతుండును అతని మెదడు వ్యాకులత చెందును అతని ఒక చూపు తన సోదరులపై పడుతుంది తన అంధకార హృదయముపై పడుతుంది అతను తింటున్న ప్రతి అన్నం మెతుకును అతని కదిలించుతుంది అతని నోటి నుండి క్రిందికి జారదు మంచి తెల్లని దుస్తులు ధరించాడు కానీ వాటిని చూసి నా అంతరము కూడా ఇలాగే ఉన్నచో ఇలాగే శుభ్రముగా ఉన్నచో బాగుండునని అతని మనసు రోధించును తన సోదరుణ్ణి చూసినచో అతని బలహీనతలు మరింత స్పష్టముగా కనిపించును అల్లా తాలా సామీప్యము కలిగిన వ్యక్తులను చూసినప్పుడు ప్రత్యేకంగా అతడు నా దొంగతనము పట్టబడినదని భావించును బహుశ నా పాపములు ఇతనికి కనిపించినవని కావచ్చును బహుశైతనికి నా బలహీనతలు కనిపించనవని కావచ్చును తన భార్య పిల్లలు మిత్రులు పొరుగువారిని చూసిన ప్రతిసారి తన ఆత్మను పరిశీలించుకొను అప్పుడు పశ్చత్తాపడను సిగ్గుతో తన తలదించుకొను బాహ్యముగా తన సభలో పాల్గొను కాని మనసులోనే సిగ్గు పశ్చత్తాపముతో నిండిపోవును ఈ సమూహములో నేను మాత్రమే నిజమైన పండుగను జరుపులేకపోతున్నానని ఆలోచించును ఎటు కాకుండా పోయానని అతని మనసు నిందించును నిర్లక్ష్యము అవివేకముతో పండుగ జరుపుకున్న వారిలో చేరలేదు దైవముతో కలిసిన ఆనందముతో పండుగ జరుపుకున్న వారిలోనూ చేరలేదు అనంతరం ఇట్లు ఆలోచించును నేను బాహ్యముగా పండుగ జరుపుకొనచ్చు అంతరమున కూడా జరుపుకొను అనుగ్రహము అల్లహతాలా ఇవ్వవచ్చును అల్లహతాలా ఎలాగైతే నా బాహ్యమును దాచిపెట్టెను నా అంతరంగికమును కూడా దాచిపెట్టవచ్చును దాసులను కరుణించు క్షమించు వాడైన అల్లహతాల తన దాసులను నిరాశపరచడు అల్లహతాలా లభించినప్పుడే నిజమైన పండుగ అగును కానీ నాకు ఇది లభించడం లేదని దాసుడు భావించినప్పుడు నీ కర్మలు ఎలాంటివని మనసు అతనిని పదే పదే నిందించును కావున అతడు పశ్చత్తాపడును తాలా ఆస్థానములో మోకరిల్లును సిగ్గుపడును పశ్చత్తాపము అతనిని కలవరకు గురి చేసినప్పుడు అల్లాతాలా పరుగెత్తుకొని అతని వద్దకు వచ్చును హజరత్ ముహమ్మద్ సల్లల్లాహి వసలం ఇట్లనిరి ఎడారిలో తన ఆహారము నీరు మోస్తున్నటువంటి తన ఒంటె తప్పిపోయి అకస్మాత్తుగా లభించినప్పుడు ఆ వ్యక్తి ఎంత సంతోషపడును అంతకంటే ఎక్కువ దాసుని పశ్చత్తాపం వలన అల్ల తాలా సంతోషపడును అల్లహతాలా తన దాసుని నిరాశ పశ్చత్తాపమును వృధా కానివ్వడు కాళ్ళు చేతులు ఉన్న సజ్జనులు నడుచుకుంటూ తన వద్దకు వచ్చారని అల్లాతాలాకు తెలుసు ఎందుకనగా అల్లాతాలా వారిని అనుగ్రహించను కాని కాళ్ళు చేతులు ఉన్నటువంటి మరికొందరు తమ కాళ్ళపై నడిచివచ్చారు కాని ఇతరులకు చూపించుటకు పుణ్యములు చేశారు వీరు రెండవ రకం ప్రజలు వీరు నడిచి శైతాన్ వద్దకు చేరుకున్నారు కాని కాళ్ళు లేని దాసులు నడుచుటకు శక్తి లేని వారిని కరుణించి అల్లా తాలా స్వయముగా నడుచుకుంటూ వారి వద్దకు వచ్చును ఎందుకనగా అతడు విశేషంగా పశ్చత్తాపము సిగ్గు వ్యక్తపరుస్తూ ఇస్తిగార్ చేస్తూ క్షమాపణ కోరుతున్నాడు ఇతడు పడి ఉన్నందున ఇతనిని పైకి లేపుతానని అల్లాహ్ తాలా అతనికి సహకరించును కావున మొదటి రకం వారిలో మనము చేరకున్నను కనీసం మూడవ రకం వారిలో మనము చేరుటకు ప్రయత్నించవలను ఇది కూడా నిందించదగ్గ స్థాయి కాదు లేదా తక్కువ స్థాయి ఏమి కాదు దీని వలన మానవుని స్థాయి పడిపోవునని భావించరాదు సంపూర్ణ కోరిక పరిపూర్ణన విధయ విధేయత పూర్తిగా మోకరుళ్ళుట మిక్కిలి దుఃఖము పరిపూర్ణ బాధ మానవునికి కలిగినప్పుడు అతడు అల్లతల ప్రియునిగా మారును కావున మనము రెండవ రకం పండుగ జరుపుకొని వారిలో చేరకూడదు ఎందుకనగా వారు కేవలం త్రాగడం తినడం ప్రాపంచిక ఐశ్వర్యంలో మునిగి తేలుతారు అల్లాతాలాను పొందిన వాళ్ళు మనము చేరవలను లేదా కనీసం ఇంకా అల్లా తాలా వరకు చేరకుండా అక్కడే పడిపోయి పశ్చత్తాపము సిగ్గుతో హృదయములు మొక్కలు మొక్కలు అయి తమ బాధ దుఃఖము వలన తమను తాము ఎంతో నాశనముకు గురి చేసుకున్నందున దైవ సింహాసనము కంపించిపోయిన వారిలో మనము చేరుటకు ప్రయత్నించవలను సింహాసన యజమాని స్వయముగా నడుచుకుంటూ వారి వద్దకు వచ్చను వారిని లేపి ప్రేమపూర్వకంగా తన వద్ద కూర్చుని మొదటి రకం పండుగ మనకు లభించవలనని లేదా మూడవ రకం పండుగ మనకు లభించవలనని సదా దు ప్రయత్నము చేయవలను ఇదే పండుగ నిజమైన ఆనందములు కలిగించు పండుగ ఇదే పండుగ ఖర్చు చేయించు బదులు వరములను ప్రసాదించును రెండవ రకం పండుగను నిజమైన పండుగగా భావించే వారిని కూడా చైతన్యపరచి నిజమైన పండుగ గురించి అర్థమయ్యేలా చెప్పవలను ఈ కాలంలో హజరత్ ముహమ్మద్ సల్లా అలి వసల్లం దాసుని ద్వారా మనకు లభించిన ఈ నిజమైన సందేశమును ప్రపంచమునకు అందించుటకు ప్రయత్నించండి ప్రపంచము నుండి చీకటి మేఘాలు దూరముగుటకు మానవునికి అల్లా తాలా హక్కులు అతని దాసులను హక్కుల చెల్లించు నిజమైన భావము తెలిపిండండి తద్వారా సన్మార్గ సూర్యుడు తన కిరణాలతో ప్రపంచమును ప్రకాశింపజేయును ఫలితముగా తాలా నిజమైన దాసులు ప్రపంచములు ఏర్పడదురు అప్పుడు మన పండుగలు నిజమైన పండుగలు అగును ఇటువంటి పండుగను చూచుటకు అల్లహతల్లా మనందరిని అనుగ్రహించుగాక ద్వా చేయండి మతము పేరున హింసలను ఎదుర్కొంటున్న వారి కొరకు బందీలుగా ఉన్నవారి కొరకు దువా చేయండి దైవ మార్గములో ఖైదీలుగా ఉన్న వారి కొరకు విడుదల అగుటకు దువా చేయండి ఫలితముగా వారు స్వేచ్ఛతో పండుగ జరుపుకోగలరు ముస్లిం సమాజము కొరకు దువా చేయండి శాంతి కొరకు ద్వాలు చేయండి ప్రపంచ నాయకుల కొరకు ద్వా చేయండి వీరు తమ తాత్కాలిక మనశ్శాంతి కొరకు ప్రపంచమును వినాశనము వైపు తీసుకెళ్తున్నారు ఈ మహమ్మారి వ్యాధి వలన అల్లా తాలా వైపు మోకరుళ్ళుటకు బదులు తమ చర్యల వలన అతన్ని కోపమును ఆహ్వానిస్తున్నారు ప్రపంచమును అల్లా తాలా వైపు ఆహ్వానించుటకు ప్రయత్నిస్తూ ద్వాలపై చాలా శ్రద్ధ చూపవలసిన అవసరమున్నది తమ ఈ కర్తవ్యమును ప్రతి అహ్మది సదా గుర్తుంచుకోవలను దానిని నెరవేర్చుటకు ప్రయత్నించవలను అల్లా తాలా మనందరినీ ఇందుకు అనుగ్రహించుగాక الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله ونشهد ان محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل واللسان وإيتاء ذي وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم

आमीन सबको ईद मुबारक दुनिया में रहने वाले सब आहदियों को ईद मुबारक कुछ लोग घरों में ईदें कर रहे हैं कुछ मस्जिदें चंद का कुछ पाबंदियों के साथ ईद कर की नमाज पढ़ रहे हैं वो पढ़ेंगे सबको अल्लाह ताला अपने हिफाज में रखे और सबको ईद मुबारक को अलमैकम व बरकातहू